రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీ మీరు వెళ్ళారా? అంటే అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక రెండు వాట్ ఈస్ లవ్ టు యూ? వాళ్ళు ఏం చెప్తే నేనే చేయాలి. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్ ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలా మంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. వేయి పగల జరిగింది అంతే సార్, వేయి పగలు జరిగింది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు హలో కరెక్ట్. ఇప్పుడు దాకా అంటే పెళ్లి కంటే కంపేర్ చేసి అంటే ఓకే ఈ అమ్మాయితో మనం లైఫ్ లో ఉండొచ్చు అన్న భావన కలగడానికి ఫస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉండాలో మనకు తెలియదు. ఆ విషయం మనం ఎలా ఉన్నామో మనకు తెలియదు ఫస్ట్. తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో, లేదా కలిసి మనం ప్రేమించి ఒక ఒక దూరం ప్రయాణించాక ఓకే వీళ్ళు ఫిక్స్ అని అనుకోవడానికి రెండు తెలియదు. మన గురించి మనకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో కూడా మనకు తెలియదు. ఆ రెండు తెలియదు నాకు. ఇంకా చూసిన వాళ్ళ వాళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలో ఎలాంటి అబ్బాయి కావాలో కంటే ప్రేమలో ఎలా ఉండాలి అనేది తెలుసు. అయితే పెళ్ళి అయితే ప్రేమించరా? అదే ప్రేమలో ఉన్నారా అని అడిగాను. అదే పెళ్ళిలో ప్రేమ ఉంటుంది కదా, అదే పెద్దది కదా. అంటే మీరు ప్రేమలో ఉన్నారా? ఉన్నారు కదా. సో యు నో అబౌట్ లవ్ బికాజ్ యు మ్యారీడ్, యు ఆర్ షేరింగ్ ఎ రిలేషన్షిప్ విత్ సంబడి ఇన్ లవ్. రిలేషన్షిప్ మొదలవుతున్నప్పుడు చూసే అట్రిబ్యూట్స్ వేరుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి, మనిషిని చూస్తే పోలికలు బాగున్నాయి, చూడడానికి బాగున్నారు, క్యారింగ్ దెమ్స్ వెల్, బాగా బట్టలు వేసుకుంటారు, బాగా మాట్లాడుతున్నారు, భలే నడుస్తున్నారు, భలే ఇవే చూస్తారు. బట్ వెన్ యు స్టార్ట్ రిలేషన్షిప్ మొదటంతా బాగుంటుంది, తర్వాతే ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని అంటుంది. సో అక్కడ ఏంటంటే చాలా మందికి వై ది రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అప్, ఎప్పటి నుంచో ఉంది. ఈ మధ్య తరంలో మనం ఎక్కువగా పెట్టింది ఏంటంటే కాఫీ బాగా పెట్టలేదు అనేటప్పుడు చేస్తున్నాం, కలుపు చూస్తున్నాం. అన్ని బాగున్న ఫ్యామిలీస్ అన్ని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని కూడా 6 మంత్స్ లో బ్రేకింగ్. సో వై ఇస్ ద సినారియో ఆఫ్ బ్రేకింగ్ అప్ హ్యాపెన్స్ బిట్వీన్ టూ పీపుల్ వెన్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్? అండ్ వై ఇస్ ద థాట్ ఆఫ్ ఇది నాకు కరెక్ట్ కాదు, ఆర్ అతను నాకు కరెక్ట్ కాదు, నేను ఇంకొక ఎవరినో చూసుకోవాలి, సో సంబడి ఎల్స్ ఇస్ బెటర్ ఫర్ మీ అనే థాట్ వస్తూనే ఉంటుంది మనకి కాన్స్టెంట్ గా. ఏదో విషయంలో ఇది కాదేమో, పెళ్ళి 10 ఏళ్ళ తర్వాత కూడా నేను ఆ రోజు ఆ అమ్మాయిని తీసుకొని ఉంటే నాలుగు వేరేలా ఉండేదేమో ఉంటుందా? ఇప్పుడున్నా నీకు రైవులో ఉన్నావు. ఇలాంటి థాట్స్ జనరల్ గా వస్తాయి, జనరల్ గా రిలేషన్షిప్ ఆఫ్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు వస్తాయి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. అవి ఎందుకు వస్తాయి, ఆ వస్తున్నప్పుడు ఆ బ్రేకప్ ఎందుకు జరుగుతుంది, దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా? అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే సమాజంలో అందరూ మన పెద్దలు అందరూ చెప్పింది ఏంటంటే అబ్బాయి చదువుకోవాలి రైట్ అడ్జస్ట్ అవ్వాలి,
లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వకపోతే జరగద్దు. నీ జాబ్ అయినా, నీ ఇల్లు అయినా, నీ ప్రేమ అయినా, ఏ రామాయణం అయినా కానీ యూ హ్యావ్ టు అడ్జస్ట్. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో నాకు ఒక క్వశ్చన్, కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్షిప్స్ నిలబడవా? దీనికి వేరే సొల్యూషన్ లేదా అని నాకు ఆన్సర్ దొరికింది. ఓ ఓకే, దీన్ని చెప్దాం. ఈ నాకు అనిపించిన సొల్యూషన్ మంచి కథ రాసి ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పినట్టు అని చెప్పలేదు కదా, దానికి ఒక సెటప్ కావాలో తెలుపుంది హీరో అన్ని పెట్టి అందంగా చెప్పారు. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్. ప్రేమ అంటే ఏంటి? నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను పర్సనల్ గా, నా లైఫ్ లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే సదర్దన్ మౌలీ కాకుండా నేను నా పర్సనల్ గా ప్రతిసారి ఎస్ ఈసారి ప్రేమే అని పిలవదు. అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం అసలు. ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నా కొట్ట చాలా అది చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి హార్డ్ డిస్క్ లేదు. పడ్డాను సీరియస్గానే చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, ఆయన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంలో ప్రయాణంతో తప్ప మందు వేరేలా కాగవా నువ్వు ఏంటది? ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది సినారియో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ది స్టోరీ. జీరో కట్స్తో మాకు అంటే ఈ సినిమాతో చాలా మంచి పేరు ఏదో వస్తుంది 100% మీ హార్డ్ వర్క్ దాంతో పాటు బాగుంది. సో ఇంకొకటి అంటే ఎప్పుడు చూసినా మీ పేరు ఎప్పుడు ఏదో అలిగేషన్ వచ్చేది, ఈసారి మాత్రం ఈ విషయంలో ఇటీవల అయితే రాలేదు. నిజంగా చాలా మంది నాకు కూడా ఇన్స్టాగ్రామ్ లా అన్నా ఏంటన్నా నువ్వు మంచిగా జరిగిందండి, ఒకసారి వదిలేండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. అయితే సినిమా గురించి ఇప్పుడు 2024లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, సినిమాల గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం, మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్ కనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటైంది. అది ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా బాగా పెరిగింది. రకరకాల సినిమాలు ఇందాక కూడా ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు, మలయాళం, తమిళ్, హిందీ, వేరే లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్, ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండ్ వైఫ్ పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా వీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమా. సో ఆడియన్ ఎలా, నేను ఆడియన్ అండి, నేను ఓటీటీలో అన్ని చూస్తాను. సరే ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు చేస్తున్నాను పక్కన పెడితే నేను తెలుగు సినిమా, నేను సినిమా ఆడియన్. సో మనకున్న ఎమోషన్, ఇఫ్ ఐ మే టాక్, ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్తో మాట్లాడితే ఇంట్లో కొంచెం చూడొచ్చు ఏ సినిమా అయినా, అంటే సూపర్ స్టార్ సినిమా, పెద్ద స్టార్ సినిమా, భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరుగుతుంది కూడా. ఎవ్వరు ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఇంట్లో చూద్దాం, ఒక నెల, రెండు నెలలో లేదా మూడు వారాల్లో వాటెవర్ ఒక టైం పర్టికులర్ టైం తర్వాత వచ్చేస్తుంది కదా. ఈరోజు ఎందుకు వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి? సరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి, సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు నేనో బెటర్ దెన్ అస్ ఎందుకు రావాలి థియేటర్కి, దానికి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా థియేటర్లో చూస్తే అనేది మా ఫీలింగ్. మేము అలా ఫీల్ అయ్యాము. సో అంటే పాయింట్ ఏంటంటే 2024లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం పోస్ట్ పాండమిక్, ఒక ఏదో అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కాకపోతే మేము పర్సనల్గా లవ్ మౌళి గురించి 2019లో తను నాకు కథ చెప్పినప్పుడు, నేను చిరపుంజి మేఘాలయాలో చూసారు కదా విజువల్స్, అక్కడ కూర్చొని రాసుకున్న కథ అక్కడికే వెళ్ళి మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్. అంటే కథ విన్నాక ఓకే ప్రేమ కథ, ప్రేమ గురించి కథ బాగుంది పాయింట్, సరే నేనేం చేయాలంటే బాడీ పెంచాలి ఇవన్నీ ఓకే. యాజ్ అన్ యాక్టర్గా నేను నా డబ్బులు తీసుకొని రెమ్యునరేషన్ తీసుకొని నా యాక్టింగ్ ఏదో నేను చేసి వచ్చేయచ్చు. కానీ ఈ కథ విన్నప్పుడు ఆ మేఘాలయ తన విజన్ మొత్తం నాకు అర్థమైనప్పుడు 100% అక్కడే చేయాలి సినిమా, కాకపోతే
అక్కడ కండిషన్స్ ఏంటి, భయంకరంగా ఉంటుంది. మామూలుగా మనం ఇక్కడ వర్షాకాలంలో మనకి హైదరాబాద్లోనే కరెంటు పోతుంది, ఎండాకాలం వర్షాకాలం కొంచెం కొంచెం. అసలు అక్కడికి మేము వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని డౌట్. మనం వెళ్తే ఫస్ట్ రోజు రేగుల షెడ్లో ఉన్నాము, రేగుల షెడ్లో నీకు ఈరోజు నైట్ నిద్ర పట్టదు అన్నాడు, మరీ చెప్తాను లేదు అని అనుకున్నా. వెళ్తే అర్ధరాత్రి 12 భయంకరమైన ఉరుములు మెరుపులు లౌడ్ సౌండ్ చూసింది. అంటే ఒక రేగుల షెడ్ మీద అంత వర్షం పడ్డప్పుడు నేను లోపల ఉండమని మామూలుగా, అంటే అంత భయంకరమైన వర్షం, వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అది చిరపుంజి అని. ఫస్ట్ అండి నేను నాకు తెలుసు ముందే ఇచ్చే చాలా ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటివ్. అంటే రెండు రకాల ఇప్పుడు కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్ యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని చూపిన పక్క, నో రిపోర్టర్ హస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. 20 అయిపోయింది మీరు వచ్చి ఇప్పుడు సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రంగాలకి గుల్లితారా చేయడం జరిగింది, ఓటీటీలు ఇలా అన్ని రంగాలు. సో 20 కెరీర్ ని వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నారండి. ఫస్ట్ 17 ఆఫ్ మై లైఫ్ అండి, 0 to 17. ఇందాక అన్నట్టుగా ఏదో ఏదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు, సరే చూద్దాం. తిరిగాక ఆలోచిద్దాం, అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటుంది నా కాన్షియస్నెస్ కూడా నేను తిరుగుతూ. 17 యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34 అంటే 17 + 17 సెకండ్ 17 34 అంటే మన లాక్డౌన్ వరకు, ఎస్ ఐ నో ఎవ్రీథింగ్ నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్న లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుకుంటూ బయలుదేరాలి. అంటే ప్లస్ సినిమాలు, ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు బయట నుంచి వచ్చాము 17 యాక్టర్ అయిన తర్వాత ఒక రేస్ అంటే ఫస్ట్ 3-4 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకుండా చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. ఏదో అంటే నాకు తెలియదు, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 ఆఫ్ మై లైఫ్ టిల్ 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు, ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు పలనాలలో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ అయిపోయింది, లైట్గా లాక్ అయిపోయినాయి. ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34 ఇయర్కి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నాను, 2.1. సో మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఈ లాస్ట్ 20 ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయ్యింది. అది నా పర్సనల్ జర్నీ. ఇంకా సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మూవీ విల్ బి ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతాను. చెప్పదు ఎవరికి విషయం నేను చెప్పబోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత ఏంటో చెప్పండి, ఎందుకు ఉందనేది తెలుసుకోవాలండి. టైటానిక్ లాగా అంటే ఏంటి ఉద్దేశం అంటే యూ లైక్ టైటానిక్ మోర్, అందరూ ఏమి ఇష్టం అంటే అందులో సీన్లు ఇష్టం. రిఫరెన్స్ ఎందుకు వచ్చింది? టైటానిక్ లో టైటానిక్ లాంటి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే, అంటే టైటానిక్ లో మనకు ఆ బోట్లు ఏం జరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ రెండు కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా వెళ్తా ఉంటాయి, అందులో రొమాన్స్ ఒక బ్యూటిఫుల్ పార్ట్. బట్ మన సినిమానే లవ్ ఇందులో క్రాష్ అయిపోయే బోట్ ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి, మనందరం రిగ్రెట్ అయ్యే అంశం. బట్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ ద రొమాన్స్, దానికంటే డెఫినెట్. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివేలెంట్గా ఉంది అని మనకు తెలిసినప్పుడు అది ఒక యంగ్ పీపుల్ దగ్గర, అంటే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు
దాకా వెళుతుంది. మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ పని వాళ్ళు చేస్తారు. మనం మీరు నేను ఏం చేయాలంటే అవేర్నెస్ అంటే దానికి దాని వాట్ ఎవర్ లిమిటేషన్స్ వచ్చే కార్యక్రమం రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అది ఒక నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను. అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే వాడెవడో దొరికినంత వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అయ్యే అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని ముంచోబెట్టడం అనేది ఓకే. అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మనకి ఏదో డిబేట్లు జరుగుతున్నాయి లేదా వాడు ఇదంట అదంట అని అందరం చడీలాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటకు వెళ్ళిపోతున్నాం తప్ప దాని బియాండ్ ఆలోచిస్తే అవేర్నెస్ గురించి ఎక్కువ మన ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ గురించి మాట్లాడితే ఉపయోగం అనేది నాకు. హండ్రెడ్ పర్సెంట్ దూరంగానే ఉండాలి. లేదంటే ఇప్పుడు నేను ఇంతకు అన్నట్టు ఇప్పుడు నా 100 రోజుల పంచాయతీలో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు జిమ్కి వెళ్తుంటే నాకు ఆనందం అయ్యి కదా. అదే ఇప్పుడు ఊరికే వేరే విషయంలో మాట్లాడితే దానివల్ల ఏ ఉపయోగం లేదు. ప్లస్ అంటే